తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్రల హోరు మొదలవుతోంది। వరుస పాదయాత్రలకు హస్తం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు। ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పల్లె పల్లెను చుట్టేస్తుండగా 20న ఉత్తమ్ కుమార్ రెడ్డి 28న వెంకట్ రెడ్డి ఆ వెంటనే భట్టి విక్రమార్క పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు। ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కదలిక మొదలైంది। విభేదాలు పక్కన పెట్టి ఒక్కో నేత జట్టు కడుతున్నారు। హాత్ సే హాత్ జోడో పేరిట ప్రజా క్షేత్రంలోకి దిగుతున్నారు। గడప గడపకు కాంగ్రెస్ ను తీసుకువెళ్ళడం మీద ఫోకస్ పెట్టి పాదయాత్రలతో ప్రజా బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు। నఫరత్ ఛోడో భారత్ జోడో నినాదంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారు। ఆ పాదయాత్ర లక్ష్యాలను రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు హాత్ సే హాత్ జోడో యాత్రలు చేయాలని ఆదేశించింది। 60 రోజుల పాటు వాటిని నిరంతరాయంగా కొనసాగించాలని సూచించింది। ఏఐసీసీ ఆదేశాలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు। ములుగు నియోజకవర్గంలోని సమ్మక్క సారక్క నుంచి ఆయన పాదయాత్రను మొదలుపెట్టారు। మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర పూర్తయింది। ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ పాదయాత్ర కొనసాగుతోంది। యాత్ర ఫర్ చేంజ్ పేరిట రెండు నెలల పాటు ఆయన నడక పల్లె పల్లెను చుట్టేయనుంది। ఇక మొదట సొంత పార్టీలో అసమ్మతి స్వరాల నడుమ మొదలైన యాత్రకు అటు ప్రజల నుంచి ఇటు పార్టీ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది। ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డికి వైరి వర్గంగా పేరున్న భట్టి విహెచ్ వంటి సీనియర్లు ఆయన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు। ఇక హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో బూత్ స్థాయిలో నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించింది। నేతలంతా ఇందులో పాల్గొనేలా నియోజకవర్గ స్థాయిలో ఇన్‌చార్జ్‌లను సైతం నియమించింది। కానీ ఒక రేవంత్ రెడ్డి పాదయాత్ర మినహా ఎక్కడా పెద్దగా నేతల్లో హాత్ సే హాత్ జోడో యాత్రల జోరు కనిపించడం లేదు। అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు ఉన్న కారణంగా ఎమ్మెల్యేలు ఎంపీలు హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొనలేకపోయారు। ఇతర చాలా మంది నేతలు సైతం హాత్ సే హాత్ జోడోను లైట్ తీసుకున్నారు। తాజాగా హైదరాబాద్ వచ్చిన ఇన్‌చార్జ్ మాణిక్రావు ఠాక్రే హాత్ సే హాత్ జోడోపై సమీక్ష చేశారు। నేతల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు। అన్ని నియోజకవర్గాల్లో స్పీడ్ పెంచాలి అని ఆదేశించారు। ఒకవైపు రేవంత్ పాదయాత్రతో దూకుడు పెంచడం మరోవైపు హాత్ సే హాత్ జోడోలో పాల్గొనని నేతలపై అధిష్టానానికి నెగటివ్ రిపోర్టులు వెళ్తూ ఉండడంతో హస్తం నేతలు అలర్ట్ అయ్యారు। మరో 10 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉండడంతో జనాల్లోకి వెళ్తున్నారు। బూత్ స్థాయిలో పాదయాత్రలతో హోరెత్తిస్తున్నారు। మరోవైపు సీనియర్లు సైతం హాత్ సే హాత్ జోడో పాదయాత్రలకు రెడీ అయ్యారు। ఈ నెల 20 నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్ పరిధిలో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు। ఇక మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఈ నెల 28 నుంచి యాదాద్రి భువనగిరిలో పాదయాత్ర చేస్తున్నట్టు ఇన్‌చార్జికి సమాచారం ఇచ్చారు। ఇక ఇప్పటికే ఓ విడత మధుర నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో దాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించారు।